వాలంటీర్లు స్వంత కుటుంబ సభ్యుల వలె సహాయపడుతున్నారని సచివాలయ వ్యవస్థ ద్వారా వివిధ పనులు సత్వరం పూర్తవుతున్నాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు పేర్కొన్నారు గడప గడపకు కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు నలభై ఐదవ డివిజన్లో ఆయన విస్తృతంగా పర్యటించారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు లబ్దిదారులకు అందుతున్న తీరు స్థానిక సమస్యలు ఆయన అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఆకుల శ్రీనివాస్ చిటికిన నాగేశ్వరరావు గౌరాహరి పలువురు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఈరోజు నలభై ఐదో డివిజన్ రెండో రోజు జరగడం జరుగుతుంది ఇక్కడ ప్రతి గడపకి వెళ్ళగా వాళ్ళ నుంచి ఎంతో అంటే మంచి స్పందన లభించడం ఆనందంగా అనిపించింది ఎందుకంటే ఏ ఇంటికి వెళ్ళినా మా వాలంటీరు మమ్మల్ని ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటున్నారు మా బాధ ఉంటే వాళ్ళ బాధలాగా చూసుకున్నారు అలాగే సచివాలయ వ్యవస్థ అయితేనే మేము ఒక పని అని వెళ్తే వెంటనే క్విక్గా రెస్పాండ్ అవుతున్నారు ఇంతకుముందు ప్రభుత్వాల్లో మాకు ఈ పరిస్థితి ఉండేది కాదు ఒక రేషన్ కార్డు కావాలంటే మేము ఎన్నో నాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా వస్తుందో రాదో తెలియని పరిస్థితి కానీ ఈరోజు అలా లేదు రోజుల వ్యవధిలో రేషన్ కార్డులనే ఇస్తున్నారు హెల్త్ కార్డులు ఇస్తున్నారు అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవి ఏ కష్టం ఉన్నా కూడా వాలంటీర్లు వచ్చి మమ్మల్ని అడిగి తెలుసుకుని కష్టం ఏంటా అని అడిగి తెలుసుకుని మా కష్టాన్ని తీరుస్తున్నారు ఒకప్పుడు మా కష్టం ఉంది బాబు అని చెప్పుకున్నా కూడా పట్టించుకునే నాదుడు లేక బాధపడ్డాము అని ప్రతి ఇంటా చెప్తుంటే రే భలే నాయకుడి దగ్గర అని అంటే ఆల్రెడీ తిరుగుతున్న ప్రతి చోట గర్వంగా అనిపించి ఇంకా షెట్టు కాలర్ పైకి ఎగురుతా ఎగురుతా పైదాగా లెగుస్తుంది అంత మా నాయకుడు ఎంత గొప్ప వ్యవస్థను డెవలప్ చేశాడు ఎంత మార్పు తీసుకొచ్చాడు అనేది ఆనందంగా ఉంది అలాగే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నట్టు సంక్షేమం సంక్షేమం అంటున్నారు పేదవాళ్ళకి సంక్షేమం చేయడమే మరి ప్ర ప్రభుత్వం ముఖ్య కార్యాచరణ అది చేయకుండా ప్రజలకు ఏం చేస్తారు మీలాగా డబ్బులు తినేస్తారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి కదా ముందు పాలించిన ప్రభుత్వాలు ఏమన్నా ఒక ఐదేళ్ళు మీరు పాలించారు కదా తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క పథకం ప్రజలకు అందించాం అవి సహాయపడ్డాయని ఒక్కటైనా చెప్పగలరా కానీ ఈరోజు కేవలం బందర్ నియోజకవర్గం మచిలీపట్నం నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది వేల ఇంటి పట్టాలు ఇచ్చాం అది కాకుండా ప్రతి పథకం ఇంటికి వెళ్ళేలాగా ప్రతిదీ చూసుకుంటున్నాం అలాగే ముప్పై ఓన్లీ టౌన్లో మున్సిపాలిటీలో మన కార్పొరేషన్లో ముప్పై స్కూల్స్ని నాడు నేడు కింద మార్చడం జరిగింది ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి చూస్తే పెద్దలు డబ్బా స్కూల్ అని పిలుస్తున్నారు అంటే పెద్దలతో మాట్లాడగా నాకు తెలిసింది ఈరోజు ఆ డబ్బా స్కూల్ అనే మాట అంటాక కూడా తావు లేకుండా ఈరోజు ఆ స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్ స్థాయిలో దాన్ని మార్చి ఈరోజు పేదలకు సైతం క్వాలిటీ ఎడ్యుకేషన్ అందేలా ముఖ్యమంత్రి గారు చూసుకోవడం అనేది ఎంత గొప్ప విషయం ఒక ఒకప్పుడు ప్రభుత్వం మీరు చూసుకున్నట్టయితే నారాయణ చైతన్యతో కలగలిపి ఆ ఫీజులే పేదవాడు చదువుకుంటే అక్కడ చదువుకోవాలి లేకపోతే చదువు అనేసి చేసుకోవాలి అన్న రీతిలో వాళ్ళ కార్యాచరణ ఉండేది కానీ ఇది పేదవారి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో పేదవాడు మధ్యతరగతి వాడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారని ప్రజలందరి తరఫున మీ అందరికీ తెలియజేస్తూ సెలవు